రైతుల కోసం మనం కష్టపడగా అప్పుడే మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామ అవుద్ది. అంతేకాకుండా ఈరోజు మన తుమ్మగపెంట గోడ్డు ఉంది. ఈ గోడ్డు మనం చూస్తా ఉన్నాం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సొందగోడ్డు 300 మీటర్ల గోడ్డు. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో మీకు తెలుసు, మీ పిల్లలు ఎంతమంది చనిపోయో మాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకంటే మీరంతా కూడా కష్టపడి పండిస్తారు. కూరగాయలు కావచ్చు, చేపలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఆటోలో వస్తుంటారు, పోతుంటారు, కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ చూస్తున్నాం. అందుకే తుమ్మగపెంట గోడ్ని 7 మీటర్లు ఆల్మోస్ట్ 23 అడుగులు మీకు 2 బస్సులు బాగా ఫ్రీగా పోయేటట్టు పెద్ద గోడ్డుగా శాంక్షన్ చేయించాను. అది ఇక మార్చిలో స్టార్ట్ అవుతుంది. టెండర్స్ కూడా పిలుస్తున్నారు, అది ఇమీడియట్గా కంప్లీట్ అవుద్ది. అంతేకాకుండా ఇసుకపల్లి పాగం నుంచి మన అన్నగారి పాగం బ్రిడ్జి ఆ నుంచి ఈ గోడ్డు కూడా కొత్తసత్రం టు చెన్నైపాగం, చెన్నైపాగం నుంచి గుత్తుకోట ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. అది కూడా మీకు కంఫర్ట్గా ఉంటుందని చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు బ్రిడ్జ్ ఒకటి ఉంది ఇక్కడ మన బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జి, తుమ్మగపెంటది బకింగ్హామ్ బ్రిడ్జ్ కూడా. ఎందుకంటే ఈరోజు తుమ్మగపెంట కాడ ఉండే బ్రిడ్జి అంటే ప్రతి ఒక్కరు పోతూ ఉంటారు ఆడికి. అందుకు ఆడ రిసార్ట్ కూడా ఉంది, ఎందుకంటే కావలి పట్టణానికి అతి సమీపాన సముద్రం ఉంది, సముద్రం పక్కన రిసార్ట్ ఉంది. రిసార్ట్ కాడికి అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లలతో సహా వచ్చి ఆడ పోయేదానికి అవకాశం ఉంది. నాది ఒకటే డౌటు, ఆ బ్రిడ్జి ఇంపార్టెంటు ప్రతి ఒక్కరికి, మీకు కావచ్చు, ఈ విధంగా కావలి పట్టణ ప్రజలకు కావచ్చు, అందరికీ కావాల్సిన బ్రిడ్జి. ఎందుకంటే నేను అటువంటి ఇంపార్టెంట్ ఉన్న బ్రిడ్జిలు వదిలేసి అవి చేయకుండా ఒక ఇసుకపల్లి పాగం బ్రిడ్జి ఆడ ఎవగపోతారు, ఎవగొస్తారు ఆడకో మటుకు బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది 40 కోట్లు. అసలు కావాల్సింది అక్కడ ఆడి ఎవగపోతావు, ఎవరు పోయేదానికి కూడా కదే. ఒక ఎమ్మెల్యే 2014 గెలిస్తే 2019 దాకా నన్ను ఆ ఊరిలోకి పంపగ, బ్రిడ్జి మీద పంపగా, ఆ ఊరిలోకి కూడా పంపగా, నన్ను ఎమ్మెల్యేనే పంపని ఆ ఊరికి బ్రిడ్జి అవసరమా? అర్థమైందా? ఎక్కడ కావాలో అక్కడ మనకి ఇంపార్టెంట్. ఆ బ్రిడ్జి కూడా ఇప్పుడు ఈ గోడుతో పాటు అది టెండర్ అయితే కాలేదు. ఈరోజు నేను అడగబోతా ఉన్నా దాన్ని, అది కూడా శాంక్షన్ తప్పకుండా చేయిస్తాను. ఈ ప్రాంతం అభివృద్ధికి శాశ్వతగా ఇచ్చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.